త్వరలో ముంబైలో ఇండియాలోని 100% డిజిటల్ బస్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది అనమాట. ఇది బృహన్ ముంబై ఎలక్ట్రికల్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ బెస్ట్ వాళ్ళు దీని వీడియో డెమోని కూడా రిలీజ్ చేశారు. ఫస్ట్ డిజిటల్ బస్ అంటే ఏంటంటే ఇందులో ఫుల్లీ డిజిటల్ గా ఉంటాయి. అంటే ఒక వైపు నుంచి ప్యాసింజర్ ఎక్కితే ఇంకో వైపు నుంచి దిగొచ్చు అనమాట. దిగిన తర్వాత అందులో టికెట్ కండక్టర్ ఏమాత్రం ఉండడు. అందులో కేవలం ప్యాసింజర్ స్వైప్ కార్డు మాత్రమే యూజ్ చేసి వెళ్ళేటప్పుడు దిగేటప్పుడు మనం స్వైప్ చేస్తే అమౌంట్ దాంట్లో డిడక్ట్ అయిపోతుంది. అలాగే ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే చెల్లో మొబైల్ యాప్ ద్వారా కూడా అమౌంట్ అనేది డిడెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ బస్సు లో డ్రైవర్ మాత్రమే ఉంటాడు, కండక్టర్ ఉండడు. ఇందులో బస్ లో సీట్స్ నార్మల్ గానే ఎక్కినట్టు ఎక్కి రేర్ ఎంట్రన్స్ లో దిగేటప్పుడు మాత్రము అక్కడ స్వైపింగ్ మిషన్ ఉంటుంది. అందులో స్వైప్ చేస్తే మన టికెట్ అమౌంట్ అనేది డిడెక్ట్ అయిపోతుంది అనమాట. ఇది ఇప్పుడు ట్రయల్ రన్ లో స్టార్ట్ చేశారు. ఈ డెమో రన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ లో ఇది కంప్లీట్ గా స్టార్ట్ అవ్వబోతుంది, డిజిటల్ బస్ అనమాట మన ముంబైలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.